తక్కువ ఖర్చుతో టేస్టీ ఒరిజినల్ కలకండ ప్రిపేర్ చేయాలంటే తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ కుకింగ్స్. మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్లో ఎంతో మంచి యూస్ఫుల్ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా మనం ఒక ప్యాన్లో మిల్క్ పావు లీటర్ తీసుకుని ఇందులో 200 grams వరకు పన్నీర్ని కొంచెం తురుముకుని ఇందులో యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ పాలు తక్కువ తీసుకుంటున్నాము, కలకండ ఎక్కువ కనిపించాలంటే కొంచెం పన్నీర్ని యాడ్ చేస్తే కలకండ అనేది మనకి స్ట్రక్చర్ అనేది చక్కగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలకి ఎంతో బలం అన్నమాట. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేసి కొంచెం కుక్ చేయాలి. ఈ స్ట్రక్చర్ మొత్తం కూడా దగ్గర పడిన తర్వాత మనం బాదం, పిస్తా, జీడిపప్పు కట్ చేసుకుని పెట్టుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. 1-3 మినిట్స్ వరకు మనం దీనిని కుక్ చేయాలి. నెమ్మదిగా ఇలా కదుపుతూ పంచదారను కూడా కలిపి కలకండ మొత్తం దగ్గర పడే విధంగా కుక్ చేసుకోవాలి. బయట ఒరిజినల్ కలకండ కావాలంటే ఎంతో ఖర్చు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా మనం తక్కువ పాలతో కొంచెం పన్నీర్ యాడ్ చేసి కలకండని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం యాలకుల పొడి, కొంచెం సాల్ట్ని యాడ్ చేసి టైట్ అయ్యే విధంగా ఈ కలకండని స్ట్రక్చర్ వచ్చే విధంగా మనం కుక్ చేసుకోవాలి. తర్వాత 1 ప్లేట్లో నెయ్యి రాసుకొని అందులో ట్రాన్స్లేట్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో దాన్ని కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. మీరు కట్ చేసి పిల్లల ముందు పెట్టండి, అంతే ప్లేట్ మొత్తం ఒక్క దెబ్బకి ఖాళీ చేసి పెడతారు. ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం కాబట్టి పిల్లలకి చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఉండడం వల్లనే నేను వీడియోస్ చేయడానికి ఎంకరేజబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.